నిన్నే అడిగేది ఏమైంది? అందరం జాలీగా ఉండడానికే వచ్చా, నువ్వు మాత్రం ఇలా మూడిగా ఉంటే ఏంటి అర్థం చెప్పు. చెప్పరా? నువ్వు మాకు చెప్తేనే తెలుస్తుంది. స్టేషన్ నుంచి రైటర్ అంకుల్ కాల్ చేశారు. వాళ్ళ అమ్మాయికి గత వారమే పెళ్లి చేసి హనీమూన్కి ఇక్కడికి పంపించారట. కడవేరి వెస్టర్న్ ఘాట్స్ లో ద మోస్ట్ డేంజరస్ రిజర్వ్ ఫారెస్ట్ ఇదేనట. వచ్చిన చోట ఫోన్ లేదు, మెసేజ్ లేదు. మిస్ అయిన చోట ఒక ఫారెస్ట్ కాబట్టి పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. అందుకే మనమంతా కొడైకెనాల్కి ట్రిప్ వచ్చాం కాబట్టి నువ్వు హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగాడు. ఇప్పుడేం చేద్దామంటావు విక్రమ్? మామా తిన్నగా వెళ్తే పూంబారా, రైట్ తీసుకుంటే కడంబెరి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దామా రే? తాగి ఎంజాయ్ చేయడానికే వచ్చారు, ఇప్పుడు ఏం చేద్దామంటావా? తీరా బండి. రే ఇలా చూడండి, మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, నేను రైట్ సైడ్ లో వెళ్తాను. రే రే ఆగో, ఏంటి పెద్ద హీరోయిజమా? ఫోన్ లో టవర్ కూడా లేదు, ఇంత పెద్ద ఫారెస్ట్ లో ఎక్కడికైనా వెళ్తాం? రే నేను వాళ్ళని కాపాడుతానో లేదో తెలీదు, బట్ ఈ కేసుకు సంబంధించిన క్లూ అయినా దొరుకుతుంది కదా. లైట్ తీసుకోరా, వెతికి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కడవేరిరా. రే బండి రైట్ లో పోనివరా. నేను రెడీ మామా. రే రెండు పరోటాలు. సరే బాబు. రే నేను వెళ్ళి హ్యాంగ్ వాష్ చేసుకుని వస్తాను. సరే వెళ్ళరా. రే క్లైమేట్ సూపర్ గా ఉంది కదా. అవును రా, ఈ క్లైమేట్ లో దమ్ వేస్తే సూపర్ గా ఉంటుంది. ఏ రిజ్వాన్ రారా, దమ్మేద్దాం. ఏంటి హోటల్ ఇంత చెత్తగా ఉంది అనియా? రండి సార్, వేడిగా ఇడ్లీ దోశ పూరి వడ ఉంది, మీకేం కావాలి? బరోటాలు ఉన్నాయా? ముందు నాలుగు బరోటాలు ఇవ్వండి. ఇంతకి వేరే పాట లేదా? అప్పం రెడీ అండి. తర్వాత ఏంటి జనీ? ముందు భోజనం చేయడానికి ఏముందో వెళ్ళి చూసిరా అప్పు. తిండి పోతు, తెలుస్తుంది కదా, వెళ్ళు పోరా. ఎలాగోలా అమ్మని చేద్దాం అనుకుంటే తిని తిని అమ్మాయి ఎలా ఉంది. ఏయ్ సోప్ ఉందా? ఎందుకలా పరిగెడుతున్నావు? ఫోన్ వదిలేసావు చూడు. అమృతం, హలో బ్రో. మామా రోడ్ లో చూసేమే ఆ హంతకులు. సారీ రే. ఆ అమ్మాయి ఎలా భయపడి వెళ్ళిపోయింది? ఏమని అడిగావా? తను నన్ను సైలెంట్ గా సైట్ కొట్టిందిరా. నేను కాస్త రొమాన్స్ గా చూసానా? అది చూసి సిగ్గుపడి పరిగెత్తేసింది. అంతేకాదు నాతో మాట్లాడాలని సెల్ కూడా వదిలేసింది. నీతో? అవును. తాను? ఎస్. చూడడానికి ఫోన్ దొంగలా ఉన్నావు. అమృతం చంద్ర, ముందు వెళ్ళి ఆ ఫోన్ తనకిచ్చేయ్. రేయ్ ఈ ఫోన్ తీసుకెళ్లి తనకిస్తే తను తీసుకోదని నాకు తెలుసు. నేను రొమాన్స్ చేయడం నువ్వు చూడలేదు కదా. అసలు చూడలేము. పిచ్చి ఎక్కేటట్టు చేస్తాను చూడు. హలో గాయ్స్. ఫోన్ ఇవ్వడానికే వెళ్ళాను రా. వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడేసుకుని బండి తీసుకెళ్ళిపోయారా. Rara rari 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 tara rari 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 tara rari lali lali lali. Hey, kaise door muskata va? Aa chetpa dikar gaadu nadchudu. Aa bande, aa bande, aa bande. Hey, yavar vadu daari kadustunnadu. Hey, yavar meeru? Nuvvevaru? Nene forest officer. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ బనీని లుంగి వేసుకుని చెక్ పోస్ట్ దగ్గర ఇలా నిలబడతాడు? వెళ్ళి ఆఫీసర్ పిలుచుకురా. వెనకాల సీట్ లేదు, ఊసి పట్టుకుని వెళ్ళాడుతా వస్తారా? చూడ్డానికి ఒకలా ఉన్నారు కానీ ప్రశ్న వేసి గందరగోళంగా సమాధానం చెప్తున్నారు. ఎవరా మీరు? సార్ ఆంగ్లో ఇండియన్ ఇంటికి పెయింట్ కొట్టడానికి ఆర్సీబుక్ దిగిరా. ఆర్సీబుక్?
డబ్బు చేతిలో పెట్టరా నువ్వు నీ చూపే దొంగ చూపులో ఉందే. సరే ఈ డబ్బు ఇస్తున్న ఎవరికి చెప్పకండి, తీసుకోండి. వీడి కట్ట కొనుక్కోండి. గేట్ తెరవయ్యా. భిక్షగాడికి ఇచ్చినట్టు 10 రూపాయలు ఇస్తున్నారా? వద్దనుకుండా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నా. నేను ఎవరో తెలుసా? ఎవరు? పులి. గాంట్రించే పులి. ఏవయ్యా, అమ్మాయిలు మాత్రం పంపించావు, వదలవయ్యా. చూసా, అమ్మాయిలు అయితే వదిలేస్తారనుకుంటాను. చూడండి సార్, మీరు ఆంగ్లో ఇండియన్ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టబోతున్నారు లేక మందు కొట్టబోతున్నారు అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అయితే చీకటి పడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకు సార్? ఎందుకంటే ఎందుకు? ఇది ప్రమాదకరమైన అడవి, చాలా చాలా డేంజర్ అయిన అడవి, గుర్తు పెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఈ డ్రెస్ లో మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లో ఉన్నారు సార్, అందువల్ల మిమ్మల్ని అడవిలో వేశారు సార్. సార్ హ్యాపీ టాకింగ్ సార్, వెళ్ళొస్తా సార్. సరే వెళ్ళండి వెళ్ళండి, 6 గంటల లోపల ప్రాణాలతో ఉంటే తిరిగి రండి. ఈ దట్టమైన అడవిలో అందమైన ఇల్లు కట్టి వాడు వదిలేసి వెళ్ళిపోయి చూసావా? వాడు టేస్ట్ భలే ఉంది కదా. ఏంటి టేస్ట్? 20 కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు లేరు. ఫారెస్ట్ ఆఫీసర్ పేరుకు మాత్రమే అడవిని ఆక్రమించుకుని అడవి మధ్యలో ఇల్లు కట్టి ఫారెన్ కి పోయి కూర్చున్నాడు. ఇంత పెద్ద ఇల్లు ఊర్లో కట్టాడంటే బతకనివ్వరా? ఎవడో ఒకటి వచ్చి జెండా పాతేస్తాడు. సరే అవి తీసుకో, లోపలికి వెళ్ళి పని చూసుకుందాం. చంద్ర, అరే చి రంపతీరా, పరా. రే అమృతం, ఈ చోట అదులో ఉంది కదా. అవును చంద్ర, ఈ చోట ఒక రకంగా ఉంది. త్వరగా పని ముగించుకుని వెళ్ళిపోదాం. ఎరా, టీవీ స్టాండ్ కొట్టడానికే ఓ వారం అవుతుంది, ఇంత పెద్ద ఇల్లు త్వరగా కొట్టగలమా ఏంటి? ఏంట్రా, ఇంటికి తాళం కూడా వేయకుండా వదిలేశారు. ఇదేమన్నా పెద్ద ఇండియాకేటండి? ఒక తను తండ్రా, గుడి కలిపి లోపలికిరా. వాడు ఏ తలుపు తాళం వేయకుండా వెళ్ళిపోయాడురా. పాత సీడీ ప్లేయర్. అమృతం, చంద్ర, ఇలా నీకు రాబోయే చెల్లెలను చూపిస్తా. రాబోయే చెల్లెల? ఆ అమ్మాయి ఎలా ఉంది? ఎవరాది? ఎంగేజ్ ఆండ్రియా ఉంది. నో, మిస్సెస్ చంద్ర ఆండ్రియా. అమృతం, నీ సెల్లో రిమైండర్ ఉందా? ఏ, నోట్ చేసుకోరా. మట్టిగా ఉన్న ఈ ఇంటిని హ్యాండ్సమ్ గా మార్చి, అందంగా ఉన్న ఈ అమ్మాయిని నా వశం చేసుకుని, 6 నెలల్లో తన అమ్మని చేసి, ఆ బిడ్డకి నిన్ను మావయ్యని చేయలేదో, నా పేరు చంద్ర కాదురా. చంద్ర, చంద్రుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన అన్నిటికీ ఆశపడిపోతావు? నువ్వు జస్ట్ కార్పెంటర్వే, మరి నేను పెయింటర్ని. ఈ ఇల్లు నాదే, ఆ అమ్మాయి నాదే. నిన్ను పెళ్లి చేసుకుని బదులు తను ఊరేసుకు చావచ్చు. పోరారే, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కబురు చేస్తాను, వచ్చి బాత్రూమ్ లో పైప్ బిగించాడు. అమృతం, చూసావా, ఇది మన చిన్నప్పుడు చూసిన ప్రాపర్టీ. ఫోటోలు ఏవి తొడవకుండా. వాణిరాణి సీరియల్ వస్తుందా? వాణిరాణి పిలిస్తా వస్తారేమో, కానీ సీరియల్ రాదు. నువ్వంటే అమృతం. చంద్ర, చివరిగా నేను ఏఆర్ రహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నాం, పాత జ్ఞాపకాలు. ఏది, కార్పెంటర్ పనికి వెళ్ళావే అప్పుడ? అమృతం, అయినప్పటికీ అడవిలో ఇంత అందమైన ఇల్లు కట్టాడంటే ఎందుకు కట్టాడో అర్థం కావాలి. ఏంట్రది హాల్ మధ్యలో ఇంత గుండు వేలాడదీశారు? వేశాడ్రా గుండు. ఇది ఆ కాలంలో దొంగలు పడుకున్న టెక్నిక్ రా. ఏం టెక్నిక్? నువ్వు గాని లాగలేదంటే నా మొహం పచ్చడైపోయి ఉండేది. సరేలే.